ఆస్వాదించడం తోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా డాక్టర్ రామచంద్ర నాయకును విప్పుగా ఇదే కాదు ఈ రోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలా మంది గిరిజనులకు ఆదివాసులకు ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తి మరి మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సిటీలో డీసీపీలు కావచ్చు లేకపోతే ఆర్ఎండ్బీలో ఈఎన్సీ కావచ్చు వివిధ హోదాలలో ఎవరెవరైతే మీరు చదువుకున్న యువకులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే కాకుండా మా బాలు నాయకు మా ఎమ్మెల్యేలందరూ వచ్చి శ్రీ సంత సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్. మా దేవుడు మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పండి. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో కోటి రూపాయలు కేటాయించిండ్రు సరిపోవడం లేదని మా బంజార సోదరులు చెప్పిండ్రు. కోటి కాదు ఇంకొక కోటి రూపాయలు జమ చేసి 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచాల్సిందిగా. అదేవిధంగా మిత్రులారా ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే. ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది. ఇదే కాదు గత ప్రభుత్వం తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలు చేసినామని అంటారు. సంతోషమేనా గ్రామ పంచాయతీ చేసారు బాగానే ఉంది. నిధులు ఎన్ని ఇచ్చిండ్రు కనీసం ఆ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా పోని ఆ గ్రామ పంచాయతీ పోవడానికి రోడ్డు అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు సంత సేవాలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లు అనేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చిండ్రు. వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు. మీరు బరాబర్ మీ తండాలకు పోనికే మీకు బీటీ రోడ్లు అనేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు. గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి. గ్రామ పంచాయతీ భవనం ఉండాలి. వాళ్ళక్కడ కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి. అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి. కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తాగడానికి నీళ్లు ఇవ్వడం మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంట్ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ తండాలో కూడా కరెంటు లేదు తాగడానికి నీళ్లు లేవు మా తండకు పోవడానికి రోడ్డు లేదు మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవరు కూడా అనొద్దు. ప్రతి తండాలలో ఉండే యువకులకు చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం మీ అభివృద్ధి కోసం మీ చదువుల కోసం. ఈరోజు రాష్ట్రమంతా రెసిడెన్షియల్ పాఠశాలలు
ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు బీసీలకు ఇచ్చినామన్నారు. పదేళ్ళు అయింది చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్న పాఠశాలలు నిర్మించిందా? చిన్న చిన్న నాలుగు రూమ్లల్లో ఐదు రూమ్లల్లో కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి. అందుకే కొడంగల్లో కూడా లేవు. నేను మొన్న అందుకే మా అధికారులను అందరిని పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర 20 ఎకరాలలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతో నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యలో సోదర భావం పెరుగుతుంది, ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు, ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటుంది, అందరం కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇవాళ కొడంగల్లో ఒక మోడల్ గా డెవలప్ చేస్తున్నాం. మిగతా మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా 20 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మా అధికారులకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చిన అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఏమైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేల పూట ఉపాసం పడుకుందాం, ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే చదువే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఇవాళ మీరందరూ గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు, మా బలరాం నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రికి ఇచ్చింది. ఇట్లాంటి అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం మీ మర్యాద పెరిగింది, మీ హోదా పెరిగింది, ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, చదువుల బాట పట్టండి. చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. సంత్ సేవాలాల్ గారు కూడా మన చేసిన బోధన అదే, మద్యానికి మాంసానికి దూరంగా ఉండండి అని సంత్ సేవాలాల్ గారు మనకు చెప్పిండు. కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో, వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం మనమందరం మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు, బాగా చదువుకోవడంతో సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది. తప్పకుండా మీ చదువులకు, మీ అభ్యున్నతికి, మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం 100కి 100% తోడ్పాటును అందిస్తుంది. ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది. మీరు చూసింది ఇవాళకి 70 రోజులు అయింది, ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే, ఎవరు వచ్చినా కలిసినాం, ఎవరు ఏది అడిగినా చేయగలిగిందంతా చేసినాం. మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు, మేము కలిసిమెలిసి పనిచేసే ప్రభుత్వం, మీకోసము కష్టపడే ప్రభుత్వం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, మేము చేస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మాకు శక్తినివ్వండి, మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా, టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు, కానీ మా రాములు నాయక్ లాంటి దగ్గర నగదు సాధ్యం ఉంది. అందుకే ఇక్కడున్నాడా వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా 10 రూపాయలు సాయం కూడా చేయండి. ఎందుకంటే సీట్లు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. మా కొడంగల్ తాండూరు నుంచి బొంబాయి పూనా పోయి 100,000 కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు.